हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू सुब्बू वंटलु नैन मन इंट्लो तोटे केक एला चेयालो नेनु चूपिस्तुन्ना फ्रेंड्स मन की सिंपल गा मैदा पिंडि तोटे मन चेसुकोवच्चु एप्पुडु कावालंटे अप्पुडु चेसुकोवच्चु मन को ओवन अवसरं लेकुंडा नेनु प्रेजर कुकर लोने चेसानु फ्रेंड्स मीरु चूडंडि लास्ट दाका नेनु एला चेसानु अन्नदि मीकु अर्थमैद्दि ఎందుకంటే మనం సింపుల్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటది. ఇలా పిండండి నేను రెండు కప్పులు తీసుకున్నాను. ఇగో చూడండి కొలత. మనం ఏదైనా సరే కొలత ప్రకారమే వేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా ఉన్నా గానీ మనం మెత్తగా ఉండాలి కాబట్టి జల్లించుకోవాలి. మనకి జల్లించుకుంటేనే మనకి బాగా మెత్తగా వచ్చింది ఆ కేక్ అనేది. తర్వాత షుగర్ పౌడర్ లేదు మనకు షుగర్ పౌడర్ లేకపోతే మన పంచదారతోనే మిక్స్ చేసుకోవచ్చు. ఆ మిక్స్ చేసుకునేటప్పుడే మనం కొంచెం యాలకుల పొడి వేసుకున్నాం అనుకో కొంచెం సువాసన కోసం మనకి ఆ కేక్ అనేది మంచి సువాసన వచ్చింది మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అందుకని చెప్పి అది కూడా మనం జల్లించుకోవాలి. జల్లించుకోలేదు అనుకో రవ్వ పడిద్ది అలాగా అందుకని చెప్పి మనకి బరగ్గా ఉండిద్ది అని చెప్పి కంపల్సరీగా ఏదైనా సరే మనం జల్లెడ పట్టుకోవాలి. నేను మైదా పిండి తీసుకున్నాను. షుగర్ పౌడర్ మూడు కప్పులు తీసుకోవాలి. మూడు కప్పులు తీసుకున్నాక ఆ షుగర్ పౌడర్ కూడా మనం జల్లించుకోవాలి. జల్లించుకుంటేనే మనకు బాగుండిద్ది. ఎందుకంటే ఆ షుగర్లో కూడా కొంచెం రవ్వ అలా ఉండిద్ది కదా. ఒకవేళ లేదనుకో పంచదార మనం ఆ పంచదార అయినా సరే మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా సాల్ట్ బేకింగ్ సోడా ఎంత వేసాను రెండు స్పూన్లే వేసుకోండి. మనం చూసి క్వాలిటీ వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేస్తే మనకి ఆ రుచి వేరుగా ఉండిద్ది అందుకని చెప్పి అలాగే వేసాను. నేను రెండు స్పూన్లు వేసాను. ఒక అర స్పూన్ ఎందుకంటే కొంచెం అన్న మనం సాల్ట్ యాడ్ చేసుకో చాలా బాగుండిద్ది అని చెప్పి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. నేను రెండు కప్పులు తీసుకున్నా కదా ఆ రెండు కప్పుల క్వాలిటీకి సరిపడా నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను. నాకు నేను ఇలా తిప్పకుండా మిక్సీ జార్లో వేసాను. చూడండి మీరు నేను ఎలా పగలగొట్టానో అలాగ పగలగొట్టి మీరు ఆ సొన కార్చుకోవాలి. కార్చుకొని నేను ఒక అరకప్పు ఆయిల్ మనం ఇంట్లో వాడుకునే వంట ఆయిల్ యాడ్ చేశాను. మళ్ళీ నాలుగు స్పూన్లు కూలింగ్ పాలు యాడ్ చేశాను. వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి మనకి బాగా నురుగులాగా వచ్చినట్టుగా బాగా మెదగాలి. వీలైనంత మట్టుకు కొంచెం మెత్తగా మెదిగితేనే బాగుండేది. ఇప్పుడు అందులో పోసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా మనం ఒకవైపే కలపాలి. ఎదురు మళ్ళీ ఇలా తిప్పి మాత్రం కలపొద్దు. ఇలాగ కలుపుతూ ఉంటేనే ఏమాత్రమైన ఉండలు లేకుండా కలుపుకోవాలి జాగ్రత్తగా. ఉండలు ఉండే ఏంటి మటుకు మళ్ళీ టేస్ట్ మారిపోయిద్ది. మనకి కేక్ అనేది పొగటర పొగటలాగా ఉండట్టు ఉండిద్ది. ఇలాగే కలుపుకుంటా కొంచెం కొంచెం మనం ఎందుకంటే మన సరిపాట తీసుకుంటున్నాం కాబట్టి మిగలవు కరెక్ట్గా తీసుకుంటే అలా కలుపుకొని కానీ కలపటం కొంచెం కష్టము. అదేమి మనకు ఆడవాళ్ళకేం పెద్ద ఈజీ అయిను అదేం పెద్ద లెక్కలోది కాదు. అలాగే కలుపుతుంటే అలాగ వచ్చేసింది బాగా. అవి వచ్చిన దాన్ని రెడీ అయిపోయింది కండి. మనం ఈ కలుపుకున్నది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు మనం ఆ కేక్ రెడీ చేసుకోవడానికి గిన్నె రెడీ కావాలి కదా. అందుకని చెప్పి నేను కుక్కర్ తీసుకున్నాను ప్రెజర్ కుక్కరు. ఆ కుక్కర్ మనం ఆయిల్ కానీ ఏమీ అసలుకి పుయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పావు గంట సేపు ముందు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. అందుకు కానీ నేను మామూలుగా సాల్ట్ అంటే ప్రెజర్ కుక్కర్ రెడీ చేసుకుంటున్నాం కదా అందుకని నేను పావు కేజీకి ఎక్కువ అర కేజీ తక్కువగా సాల్ట్ యాడ్ చేసి లేదంటే మరి కల్లుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. అవి యాడ్ చేసుకుని నేను ఆ సాల్ట్ ఉంది కదా ఉండ సాల్ట్తోనే నేను మీకు చూపిస్తున్నాను. ఆ సాల్ట్కు అన్నీ కరెక్ట్గా సమంగా చేయబెట్టి అనుకొని దాంట్లో మనం గిన్నెలు పెట్టుకుంటాం కదా స్టాండ్ ఆ స్టాండ్ ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే మనకి మాలుగు పొయ్యి మీద ఉంటుంది కదా ప్లేటు అదైనా పెట్టుకొని మనం అలా పెట్టుకొని మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేసిన అవసరం లేదు. విజిల్ మాత్రం ఉంచుకోకూడదు. విజిల్ తీసేయాలి లోపల రబ్బర్ తీసేయాలి. అవి తీసిన తర్వాత వేరే గిన్నె ఒకటి తీసుకొని కొంచెం మందంగా ఉంది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి లోపల. అది చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి అలా అంతా చల్లాలి. చల్లిన తర్వాత అలా కదిలిస్తే అంతా ఒక సైడ్ వచ్చేసి అది తీసేసి
తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, కేక్కి రెడీ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ గిన్నెను ఇలా కదిలిస్తూ ఉండాలి. కదిలిస్తుంటే మనకి ఏడన్నా బొబ్బుల్స్ వచ్చినా సరే కరెక్ట్గా వచ్చింది అన్నమాట. ఆ బొబ్బుల్స్ ఉన్నాయి అనుకో మనకు కరెక్ట్గా రాదు, పొడి పొళ్ళాడుద్ది, అందుకని చెప్పి ఆ బొబ్బులు అయిపోయిన దాకా లగలని అనేసి ఇప్పుడు మనకి 15 నిమిషాలు పట్టింది కదా, ఆ వేడెక్కింది అనమాట. ఇప్పుడు దాంట్లో కరెక్ట్గా ఈ గిన్నె పెట్టాలి, మూత పెట్టాల్సిన అవసరం ఏముండదు, ఆ మూత సరిపోయిద్ది. ఇప్పుడు మనం కనీసం 40-50 నిమిషాలు మేడంలో పెట్టుకోవాలి. మరి హైలో మాత్రం పెట్టుకోవద్దు, ముందు కొంచెం 1-5 నిమిషాలు స్లో పెట్టుకొని తర్వాత అలా పెట్టుకోవాలి. చూసారా చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా ఎవరు చేయకుండా ఉంటారండి, నచ్చిందా మా వీడియో? నచ్చితే లాస్ట్ దాకా చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేసుకోండి. బెల్లే కాన్ ఉంటుంది, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఉడికిందా లేదని చెప్పి ఒక్కసారి కేకు సేవకు కానీ ఏదైనా పుల్ల కానీ పెట్టి అలా గుచ్చి చూసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటే కేకు కరెక్ట్గా వచ్చినట్టు. రాలేదనుకో మళ్ళీ పెట్టుకొని 1-5 నిమిషాలైనా ఉడికించుకోవచ్చు. అప్పుడు తర్వాత తీసుకొని మనకి కావాల్సిన అలా బాల్ ఇవ్వాలి. బాల్ ఇచ్చి ఇలా ఇదిలిస్తే పడిపోయిద్ది, మనకేం ముక్కలు కాదు. ఎందుకంటే మనం అన్నీ సరిగ్గా వేసుకున్నాం కదా, కరెక్ట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది, మీరు కూడా అలాగే చేసుకోండి. మీకు నచ్చిందా? నచ్చింది అనుకుంటున్నా నేను. నచ్చితే చివరిదాకా చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. బెల్లకాయలు మాత్రం మర్చిపోవద్దు, చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ ఉంటేనే నేను చాలా చాలా బాగా చేసి చూపిస్తుంటా ఫ్రెండ్స్. బాయ్.